చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల సంబరాలు మంత్రుల నియోజకవర్గాల్లో టపాసులు కాల్చిన కార్యకర్తలు నారాయణస్వామి రోజాలకు టికెట్ కేటాయించారని వేడుకలు వైసీపీ ఇన్ఛార్జిల మార్పు ప్రకటన వాయిదా జనవరి 2న మలివిడత జాబితా ప్రకటించే ఛాన్స్ పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు గుంటూరులో ఇవాళ కాపు రాజకీయ చైతన్య వేదిక సదస్సు ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చ హాజరవుతున్న వివిధ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు సంక్రాంతి లోపే తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం భారీగా పోటీ ఇవాళ భద్రాద్రి జిల్లాలో భట్టి పర్యటన మణిగూరులో పవర్ ప్రాజెక్ట్ సందర్శన అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష అధికారంలోకి రాగానే ఏటా 4 లక్షల ఉద్యోగాలు 3000 నిరుద్యోగ వృత్తి అందజేస్తామన్న చంద్రబాబు ఇవాళ కుప్పంలో 3వ రోజు పర్యటన వరంగల్ ఎంజీఎం లో అర్ధరాత్రి పవర్ కట్ తీవ్రంగా ఇబ్బంది పడ్డ రోగులు జనరేటర్ పనిచేయకపోవడంతో గంట పాటు అవస్థలు ఖమ్మంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ల తొలగింపు చట్ట విరుద్ధమని కార్ల యజమానులకు హెచ్చరిక హైదరాబాద్ పాత బస్తీలో కలకలం రైల్వే ట్రాక్ పై వ్యక్తుల మధ్య గొడవ రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి కృష్ణా జిల్లాలో పెరిగిపోతున్న కరోనా కేసులు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 5గురికి పాజిటివ్ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56000 మంది భక్తులు కుండి ఆదాయం 3.89 కోట్లు అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ వీరంగం మధ్యమత్తులో రోడ్డుపై బూతులు తిట్టిన పోలీస్ బాధితుల ఫిర్యాదుతో సస్పెన్షన్ వేటు జనజీవన స్రవంతిలో కలుస్తాం తీవ్రవాద సంస్థ ఉల్ఫా ప్రకటన కేంద్రం అసోం ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం రాజస్థాన్ లో క్యాబినెట్ విస్తరణ ఇవాళ కొత్త మంత్రుల ప్రమాణం ఫోన్ లో సమాచారం ఇచ్చిన సీఎం కాసేపట్లో అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ప్రారంభం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు పంజాబ్లో పెరిగిన చలి తీవ్రత దట్టంగా కురుస్తున్న పొగమంచు వణుకుతున్న జనం